హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి సీఎం రేవంత్ రెడ్డికి జలకి ఇచ్చిన హైడ్రా నిజానికి హైడ్రాతోటే సీఎం రేవంత్ రెడ్డి అందరికీ జలక్కిస్తూ వస్తున్నాడు బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు అలాగే తన పార్టీ నాయకులతో సహా ఎవరిని వదలట్లేదు అయితే చాలా పెద్ద జలకే ఇచ్చాడు అటువంటిది హైడ్రా ఇప్పుడు రివర్స్లో సీఎంకే ఇచ్చింది సో ఒక ఇంటిని వాళ్ళు కూల్చాల్సిందే అని చెప్పేసి హైడ్రా ఒక నోటీస్ అయితే ఆ ఇంటికి అంటించింది సో అది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఇల్లు అనమాట ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఆయన ఇంటికి ఇలా అంటించడం జరిగింది దాంతోటి ఒక రకంగా అయితే జలకి ఇచ్చినట్టు అయింది మరి రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఎలా ఈ విధంగా బుక్ అయ్యారు అని చెప్పి చూస్తే నిజానికి అక్రమార్కులను వదిలేదే లేదు ఎక్కడ ఏ చెరువులు ఆక్రమించుకున్నా నేను వచ్చేసి కూలగొట్టాల్సిందే నేను హైదరాబాద్ని కాపాడుతాను అని చెప్పేసి ఆయన స్పీచ్ల్లో మాత్రం చాలా ఇదిగా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు కానీ ఇటువైపు చూస్తే మాత్రం ఆయన సోదరుడే ఒక చెరువుని ఆక్రమించుకొని మరి అంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు అంటే మరి దీని విషయంలో రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందా ఇంతకాలం ఏం జరుగుతుంది ఆయన చూస్తూ చూసి చూడనట్టు ఎందుకున్నాడు ఇప్పటిదాకా అనే ప్రశ్న కూడా వస్తుంది దాంతోపాటు దీనికి సంబంధించి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో అధికారులు వాళ్ళు కేవలం అంటే రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టే ఇచ్చారా అంటే నిజానికి ఆ ఇల్లు ఆయన తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఏమీ లేరు కాకపోతే వాళ్ళ నైతిక విలువలకు సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు అనమాట సీఎం చెప్పేదానికి ఈయన వాళ్ళ సోదరుడు చేసేదానికి సంబంధమే లేదు కాబట్టి నైతికంగా ఏంటి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదన్న ప్రశ్న అయితే సామాన్య ప్రజానీకంలో వస్తుంది కదా కాబట్టి దీని మీద ఒక చర్చ అయితే చేయాల్సిన అవసరం ఉంది సో హైడ్రా ఏం చేసిందంటే ఆ దుర్గం చెరువు ఆ దుర్గం చెరువును ఆ సరౌండింగ్స్లో ఏవైతే ఆ కట్టడాలు ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి వీళ్ళు ఆ చెరువు మ్యాపింగ్ ఉంది కదా సో దాన్ని బట్టి ఇది బఫరింగ్ జోన్లో ఉందా లేదా అలాగే ఫుల్ ట్యాంక్ ఏరియాలో ఉందా లేదా అని చెప్పేసి వీళ్ళు చూడడం జరిగింది సో దాంట్లో ఈ బిల్డింగ్ తిరుపతి రెడ్డి గారి బిల్డింగ్ ఆ ఫుల్ ట్యాంక్ ఏరియాలోకి వస్తుందన్నమాట అంటే చెరువు నిండితే ఫుల్గా అది ఖచ్చితంగా దానికి వచ్చే అవకాశం ఉంది ఆ ఇంటికి కాబట్టి ఆ బఫరింగ్ జోన్లో ఉందని గుర్తించి ఇక దానికి నోటీసులు అయితే అంటించారు నెల రోజుల్లో మీరు కూల్ చేయాలి అని సో ఇది వివాదంగా మారడంతో ఇంకా మీడియా కూడా ఆయన సంప్రదించారు సో తిరుపతి రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను రెండు వేల పదిహేనులో ఈ ఇంటిని కొన్నాను సో కొన్నప్పుడు నాకు అది అంటే చెరువుని ఇట్లా కబ్జా చేసి కట్టినట్టుగా లేకపోతే మరో విధంగా నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు మామూలుగా ఇక్కడ ఒక కాలనీ ఉంది కాబట్టి సో మేము కొనడం జరిగిందని చెప్పేసి ఆయన అంటున్నారు నిజానికి అది అమర్ కోఆపరేటివ్ మాదాపూర్లో మాధాపూర్లో ఆ దుర్గం చెరువు బ్యాక్ సైడు అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనే కాలనీ ఉంటుంది సో అందులో ఈ బిల్డింగ్ ఉందన్నమాట సో ఇది ఆయన యాక్చువల్గా కట్టించిందనే కొన్నాడు రెండు వేల పదిహేనులో సో ఇప్పుడైతే ఈ ఆరోపణలు రావడంతో ఆయన ఒకవేళ కానీ ఇది ఆ చెరువు పరిధిలోకి వస్తుంది అంటే మీరు కూల్ చేయొచ్చు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆయన ఉదారంగా చెప్పడం జరిగింది ఇదైతే అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే కొంతమంది అయితే సవాల్ కూడా చేశారు సో ఎలా కూలుస్తారు అది ఇదని కానీ ఈయన మాత్రం సీఎం సోదరుడు అయినా సరే ఆ కూల్చినా ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరి నిజంగా తనకు తెలియకుండానే అది కొన్నారా లేకపోతే అంటే గతంలో అంటే ప్రభుత్వం ఇటువంటి చట్టం ఏమి తేలేదు కాబట్టి చట్ట ప్రకారం ఇది నేరం అన్నట్లుగా ఎవరు దానికి ఒక రుజువు చూపించే అవకాశం లేదు కాబట్టి అలా వెళ్ళిపోయిందా ఎందుకంటే చాలా ఏరియాలు సిటీలో కేవలం విడిగా బిల్డింగ్సే కాదు కొన్ని ఏరియాలే కాలనీలు డెవలప్ అయిపోయాయి చెరువుల్లో సో ఒక వ్యక్తినో లేకపోతే ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించే పరిస్థితి లేదనమాట అసలు అక్కడ పట్టాలు ఇచ్చిన వాళ్ళని వాటికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక కాలనీ పూర్తి స్థాయిలో ఏర్పడ్డాక ఇది ఏ జోన్లో ఉందని ఆలోచించరు తర్వాత తరంలో వచ్చేవాళ్ళు దాన్ని కొనేస్తుంటారు అక్కడ మళ్ళీ ఆ ఖాళీ స్థలాలు కొనేసి కట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా వరకు సిటీలో అలా చేయబట్టే ఇప్పుడు చాలా చెరువులు అంతరించిపోయాయి అన్నమాట సో ఇదొక ఇదైతే దీంట్లో కూడా ఆ చుట్టుపక్కల ఏమేమి అనేది ఒకసారి గమనిస్తే ఏ కాలనీలు ఉన్నాయి దుర్గం చెరువు పరిధిలోని చూస్తే కూడా కావూరి హిల్స్ కావచ్చు అలాగే అమర్ సొసైటీ కావచ్చు అలాగే నెక్స్ట్ కాలనీ కావచ్చు అలాగే డాక్టర్స్ కాలనీ కావచ్చు సో ఇవన్నీ కూడా ఈ చెరువు పరిధిలోకి వస్తున్నాయి మనకిప్పుడు కనిపిస్తున్న చెరువు సో దీన్ని బట్టి చూస్తే ఎంత చిన్నదో అర్థం చేసుకోండి అంటే గతంలో ఈ చెరువు ఎంత పెద్దగా ఎంత విస్తరించి ఉండేది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సో ఈ చెరువు ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు ఏదైతే ప్రస్తుతం మనకి ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కింద ఉన్న వాటర్ కావచ్చు ఆ దుర్గం చెరువు కాబట్టి నిజానికి గతంతో పోలిస్తే కేవలం ఒక థర్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు సో మిగతా సెవెంటీ పర్సెంట్ చెరువు ఇలా ఆక్రమణకు గురై అన్నీ వచ్చేసాయి ఇనార్బిట్ మాల్తో సహా పక్కనే ఇనార్బిట్ మాల్ ఉంటుంది చాలా పెద్దది సిటీకి అదొక ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన సిటీలో షాపింగ్ మాల్స్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ సో ఇంత పెద్ద మాల్ అనేది ఒక సిటీకే ఒక తలమానికంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసిన మాల్ అది హైటెక్ సిటీ అనగానే ఇన్వార్బిట్ మాల్ గుర్తొచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది సో అటువంటి ఇదిలో ఇన్నార్బిట్ మాల్తో సహా ప్రతిదీ కూడా ఆ పరిధిలోకే వస్తుందన్నమాట ఆ రేడియస్లోకి అయితే దీని విషయంలో హైడ్రా ఈ నెల రోజులు మీరు మీకు టైం ఇస్తున్నాము మీరు కూల్చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు సో అంటే వాళ్ళే వాలంటీర్గా దాన్ని కూల్చడానికి రెడీ అయిపోవాలన్నమాట లేకపోతే హైడ్రోవిచ్ యాక్షన్ తీసుకుంటుంది మరి దీని విషయంలో రేవంత్ రెడ్డి గారి స్పందన ఏంటి ఆయన ఏం భావిస్తున్నాడు మరి తన సోదరుడు అయితే మరి ఉపేక్షిస్తాడా పక్షపాతం చూపిస్తాడా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా కానీ రేవంత్ రెడ్డి గారు వేరే మీటింగ్స్లో దీనికి సంబంధించి కాదు కానీ వేరే మీటింగ్స్లో ఏమన్నారంటే నా బంధువులైనా సరే నా ఎవరైనా సరే నాకు సంబంధించిన వాళ్ళైనా సరే ఎవరిని వదిలేది లేదు ఎవరిని ఉపేక్షించేది లేదు కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు కాబట్టి దీని విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయిపోతుంది ఎందుకంటే అంత పెద్ద స్టార్ మీదనే యాక్షన్ తీసుకున్నప్పుడు ఇక ఇటువంటిది అంటే తన సోదరుడు కావచ్చు మరొకరు కావచ్చు యాక్షన్ తీసుకోకపోతే ఆయనకే చెడ్డ పేరు ఎక్కువ వచ్చే అవకాశం సో ఈ విధంగా ఆయన ఒక స్టార్ని కూడా వదలలేదు అదేవిధంగా ఇంకా చూసుకుంటే రాజకీయంగా పెద్ద దుమారం రేగే ఒక ఉదంతం కూడా ఇప్పుడు జరగబోతుంది హైడ్రా ఏకంగా హైడ్రా ఏకంగా ఫాతిమా కాలేజీ మీదనే దృష్టి పెట్టి ఆ కాలేజీని కూల్చడానికి రంగం సిద్ధం చేసుకుంది సో ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీ అది సో ఎంఐఎం అధినేతలు ఇద్దరు సోదరులు సో వాళ్ళ కాలేజీని ప్రతిష్టాత్మకంగా నిర్మించి మైనార్టీస్కి ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నామని చెబుతున్నారు కానీ అది ఆ కట్టడం అయితే చాలా వరకు అక్రమ కట్టడమే దాదాపు చెరువు లోపలికి వచ్చేసి మరీ కట్టారు అది చెరువు బయట కట్టడం వేరు కానీ డైరెక్ట్ లోపలికి వచ్చేసి కట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం మరి విద్యార్థులు చదువు ఏంటి దాని పరిస్థితి ఏంటని చెప్పేసి అక్బరుద్దీన్ ఓ వైపు దాన్ని విద్యార్థులు సెంటిమెంట్గా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇటువైపు రేవంత్ రెడ్డి మాత్రం ఊరుకోవట్లేదు అలాగే రంగనాథ్ గారు కూడా ఏమాత్రం ఉపేక్షించట్లేదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అనమాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు యాక్షన్ అయితే తీసుకోవాలి ఆయన సోదరుడు అని చెప్పేసి వదిలేస్తే అది సరైనది కూడా కాదు ఎందుకంటే రాజకీయంగా అనే కాదు విడిగా ప్రజల వైపు చూస్తున్నా సరే ఆ విమర్శ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది కేవలం అంటే ఇందులో కూడా మరొక యాంగిల్ ఉంది మరి రేవంత్ రెడ్డి గారు అంత నిజాయితీగా ఉన్నారంటే ఇక్కడ కూడా హైడ్రా కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది ఆ స్ట్రాటజీస్ కూడా నేను మరొక వీడియో చేస్తాను ఇదేంటంటే కేవలం వీళ్ళ బ్రదర్కి సంబంధించింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది నిజానికి కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి గతంలో అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ నాయకులు కూల్చినప్పుడు కూడా ఒకరిద్దరు కొద్దిగా హడావుడి చేశారు కానీ మిగతా నాయకులు ఏమీ మాట్లాడలేదు అయితే అందరూ కాంగ్రెస్ నాయకుల మీద యాక్షన్ కూడా తీసుకోలేదు కొంతమంది మీదే తీసుకున్నారు సో వాళ్లకు లోపాయికారిగా వేరే ఒప్పందాలతోటి మీకు ఏదో రకమైన సెటిల్ చేద్దాం అన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా వేరే వార్తలు అయితే ఉన్నాయి సో ఇదంతా కలిపి గమనించి చూసినప్పుడు కొద్దిగా ఈ పక్షపాత ధోరణి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందనేది ఒక ఎగ్జాంపుల్ సో ఇది ఏంటి అనేది మనం వేరే విధంగా చర్చలోకి తీసుకుందాం మాట్లాడదాం